నువ్వు నీ గతం చెప్పిన వెంటనే నేనే కాలినని చెబుదాం అనుకున్నాను కానీ నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే నా చెల్లెలు పెళ్లి చేయడం కోసం నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఓ ఆధారం చూపించడం కోసమే రెండు నెలలు గడువు అడిగాను నేను అడిగిన గడువు ఈ రోజుకి పూర్తయింది దేవుడు నాకు ఇచ్చిన టైం కూడా పూర్తయితుంది నీ జీవితంలో ఓ చీకటి అధ్యాయం లాంటి నేను ఈ రాత్రికి ముగిసిపోతాను ఇన్నాళ్ళుగా నువ్వు అనుభవిస్తున్న బాధ అవమానం ప్రతీకారం అశాంతి అన్ని నా చావుతో పూర్తయిపోతాయి నన్నెందుకు బతికించావు నేను చేసిన తప్పుకి చావు కంటే పెద్ద శిక్ష ఏమైనా ఉందా ఒక డాక్టర్గా మీరు నన్ను బతికిద్దామన్నా పాపం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు నేను చేసిన పాపం అది నీకు తెలియదు డాక్టర్ నేను చేసిన తప్పు వయసు 5 ఏళ్ళు కానీ దానికి ప్రతిఫలంగా నేను అనుభవించాల్సిన బాధ వయసు 100 ఏళ్ళు ఇంకా ఆ బాధ భరించే శక్తి నాకు లేదు నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన నీ తల్లిదండ్రులు కాటికి పంపించాను డాక్టర్గా ఎంతో గొప్పగా ఉండాల్సిన నీ భవిష్యత్తును నాశనం చేశాను అందరిలా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాల్సిన నీ జీవితాన్ని జీవం లేని ఎడారిగా మార్చాను మనిషిగా బతికి అర్హత లేని నన్ను ఎందుకు రక్షించావు నీ పేరేంటమ్మా నేనా నీ డాడీనమ్మా చైత్రమా రా రా చైత్రమా రా 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 నింగిని ప్రేమకిచ్చిన గంధమా నిన్నటి జన్మల అనుబంధమా వరముల దొరికిన పవిత్ర ప్రేమ చైత్రమా రా 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 సూర్యోదయం పూనా సరికొత్తగా వెచ్చగా అన్నే అల్లే ఇహమే సాక్షిగా చైత్రమా రా రా రా.